ఎక్కడో కూడా లేదే సిడి. ఇదిగో ఎక్కడ ఉంది ఆమె. దెయ్యం సినిమా ఫ్యాన్ తిరుగుతుంది. మోహిని సెటిల్ అయిపోయింది. గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నా, నాగమణి ఇంకా తలుపు తీయలేదేంటి? వస్తోంది. నాగమణి, నేను డ్యూటీకి వెళ్తున్నాను. అపార్ట్మెంట్ లో తాగుబోతే ఎదవలు తిరుగుతున్నారు, జాగ్రత్త. తలుపులేసుకో. నన్నే ఎదవంటావురా? నువ్వు బయట డ్యూటీ చెయ్యి, నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తానురా, ఎదవా. అటు క్లాసిక్స్, ఇటు గోస్ట్ బుక్స్. కురుడిది కాంట్రాస్ట్ టేస్ట్ అన్నమాట. దయ్యాలు పిచ్చున్నవాడి దగ్గరికి రావటం నాకు ప్లస్ అయింది. ఈసారి నీకు కొత్త టైప్లో ఇస్తాడు టచ్చింగ్, కాసుకోవే. ఏంటే పట్టుకున్నా మామిడి తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్దా నీకు? పద లోపలికి పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారులో చింట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయలేను అనుకున్నావా? ఎద్దబ్బా. యావండి యావండి, ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. యావండి, ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో యావండి, మీరు చచ్చిపోతే ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? యావండి యావండి. నీ మొగుడు వస్తే తెచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. నా పెళ్ళాన్ని చూసుకోవడానికి నువ్వు ఎవడరా? ఎదవా. ఏంటి నువ్వు చావలేదా? నువ్వు చచ్చావు అనుకుని అనవసరంగా నా ఫుడ్ అంతా వేస్ట్ చేశాను. ఏంటి సార్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఎక్కడికి? ఇంటికి. మీ ఇంట్లో ఎవరుంటారు సార్? మీరు తప్ప. ఉంది. ఉందా? ఉన్నాడు అంటే పుల్లింగం, ఉంది అంటే స్త్రీలింగం. ఎవరు సార్? మీ సిస్టరా? ఓహో, గర్ల్ ఫ్రెండా? కాదు. వేడి మొహానికి అంత సీన్ లేదులే. మరెవరు సార్? గెస్టా? కాదు, గోస్ట్. వీళ్ళు ఒకళ్ళు అసలే భయపడతాడు. చేపల బజార్లా ఉంది. ఈ రాత్రికి నేను తినటానికి ఏమన్నా ఉంచిందా? అది లేదా? అమ్మో అమ్మో అమ్మో, కోడిగుడ్లు ఖాళీ.
ఐస్ క్రీము ఖాళీ, పాలు ఖాళీ. పోరి నాయను, ఒక్క పూటకే ఈ లెవెల్లో తింది అని అంటే వదిలితే సోఫాలు కుర్చీలు కూడా తినిస్తుంది అన్నమాట. పెద్ద పొట్టే, అందుకే దెయ్యాన్ని లవ్ చేయకూడదు. వచ్చేసింది, బెడ్ దాకా వచ్చేసింది, కానీ కనపడదు. భూతాలరాజు చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం వేస్తే దెబ్బకి మన దారికి వచ్చేస్తుంది, నాకు కనిపిస్తుంది, నేను లవ్ చేసుకోవచ్చు. చుడకీలా పుష్యకేలా సభాకేం కఠోరాల లపాకేం పుష్కటా గుష్ అల్పకార పుష్ ఓం క్లీం పట్. దగ్గు వినిపించింది అంటే మన లైన్లోకి వచ్చేసింది అన్నమాట. అవును, దెయ్యాలు దగ్గుతాయా? చీఫ్ సామ్రాణి వేస్తే దగ్గు రాక నవ్వొస్తుందా? ఏంటి అది, ఇబ్బంది పడుతుందన్నమాట. ఇంకొంచెం వేస్తే దెబ్బకు బయటకు వస్తుంది. అవును, నిన్నటి నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదా. మీ దెయ్యాలకంటూ శ్మశానాల్లోనో మర్రి చెట్లు మీదో మీ ఇళ్ళు మీకుంటాయి కదా, మరి నువ్వు అక్కడికి వెళ్ళవా? ఆహా, అక్కడ సీనియర్ దయ్యాలు నన్ను ర్యాగింగ్ చేస్తున్నాయి. ఓహో, ర్యాగింగా? మీ దెయ్యాలకు కూడా ర్యాగింగ్లు టీజింగ్లు ఉంటాయా? రేప్లు రౌడీజం కూడా ఉంటాయి. ఇలాంటివి మనుషుల్లో కన్నా మా దయ్యాల్లోనే ఎక్కువ. ఆహా, అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. నిజంగానా? ప్రామిస్. మీ దయ్యాలు మాట మీద నిలబడతాయన్న నమ్మకం నాకు లేదు. నువ్వే చూస్తావుగా, నీతో సరదాగా మాట్లాడుతూనే ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు మూడు పూటలా ఇంత పిండం పడేస్తే చాలు. పిండమా? పిండం అంటే ఏంటో నాకు తెలీదు, అదేంటో చెప్పు, పడేస్తాను. కృష్ణాబ్రాయ్ నుంచి ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ. పిండం అంటే బిర్యానీ కాదే? ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయ్యాల్ని పిలుస్తాను, వాళ్ళు నీ అంత చూస్తారు. పిలవనా? అమ్మో వద్దులే, ఇంకా అసలు నిన్ను చూడలేదు, నీతో ప్రేమలో పడలేదు, అప్పుడేమి పెద్దవాళ్ళా. వద్దులే, ఇంకేం కావాలో చెప్పు. గ్రీన్ పార్క్ నుంచి ఒక డజన్ పరోటా, ఒక ప్లేట్ చేపల పులుసు, ఆంధ్ర స్పెషల్ తాజ్ బంజారాలో చికెన్ సూప్, వైస్రాయ్లో పావు భాజీ. ఈ పూటకి వీటితో అడ్జస్ట్ అయిపోతానులే, కానీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పాన్ స్వీట్స్ తీసుకురావడం మర్చిపోకే. ఒక్కళ్ళు తినడానికి చాలా ఎక్కువ అనుకుంటాను. మనుషుల్లాగా తింటే ఇవి పిశాచాలు ఎందుకు అవుతాయి? ఏదో డౌట్లు. నేను మనం వాటికి నచ్చాలంటే అవి అడిగినవన్నీ తెచ్చిస్తే పెళ్ళాం కంటే పిశాచాలే బెటర్ అన్నట్లుగా మనల్ని చూసుకుంటాయి. మనకు కావాల్సింది అదే కదా. ఏమైనా కొంచెం పెట్టవా? కామిని మోహిలీలు కనిపించినాయా? కనిపించడం ఏంటండి, మీకు తెలవదా? ఏకంగా నా ఇంటికే వచ్చేస్తాను. ఏంటి నీకు షాక్లు ఇవ్వడం కూడా వచ్చానమాట? షాక్లు ఇవ్వడం ఏంటండి? సరే గానీ ఎన్ని ఫుడ్ ప్యాకెట్లు పట్టుకెళ్తానంటే ఫ్లాట్ లో ఉండేది, నువ్వు అక్కడే కదా. చెప్పాను కదా మోహిని కూడా ఇంట్లోనే ఉందని, దానికి పెండం పట్టుకెళ్తున్నాను. తాగిడిపిస్తున్నాడు కదా, నోటుకొచ్చినట్టల్లా వాగినందుకు ఏదైనా అనుకుంటున్నాను అన్నీడు. ఏమండి, మీరేమన్నా అన్నారు ఇప్పుడు? అన్నాను గాని నిన్ను కాదు. ఓహో, అవును, ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పెండం పెట్టడానికే. అవును, నేను నీ కంటికి చాలా ఎదవలా కనబడుతున్నానండి. నా కంటికి మీరు అలా కనపడలేదు. ఎదుటోళ్ళ కంటికి కనబడుతున్నాను. ఆ విషయం వాళ్ళని అడగండి. మిస్టర్ సుందరం, నీతో కొంచెం సీరియస్ గా మాట్లాడాలి. ఏంటి? నీ మిడ్ నైట్ మసాలా గురించి. ఇప్పుడు వద్దు, నాకు మూడ్ వచ్చాక మందులోకి నంచుకోవడానికి లేదు. బిర్యానీలోంచి మంచి లెగ్ పీసులు ఉంటే రెండు కొట్టు. అమ్మో, మోహినికి పిండంలో ఏదైనా తేడా వచ్చిందంటే నాకు పిండం పెట్టేస్తుంది. సారీ. నేను సారీ.